క్షేత్రము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారసింహస్వరూపంతో ఇక్కడ నిలిచి ఉండడము అనూచానంగా ముక్కోటి ఏకాదశి చాలా అత్యంత అద్భుతంగా జరగడము ఇక్కడ పరిపాటి ఉన్నది. అటువంటి ఈరోజు ముక్కోటి ఏకాదశి సామాన్య జనుల దగ్గర నుంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చెయ్యాలని మేము సూచించిన మేరకు ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు బాగా జరిగాయి. ఆ రకంగానే విశాఖపట్నంలో గొప్పతనం అంటే సముద్ర తీరాన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతినిధిగా ఒక దేవాలయం నిర్మాణం చేసింది టీటీడీ. అక్కడ ముక్కోటి ఏకాదశి మేమే ప్రారంభించాము. ఉదయం 2 గంటలకి అన్నవర క్షేత్రంలో 5 గంటలకు ప్రారంభించి ఈరోజు ఇక్కడ చాలా దేదీప్యమానంగా నాకు ఇష్టదైవము మా పీఠం యొక్క కులదైవము నరసింహస్వామి దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరికీ భక్తులందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.